డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే, కానీ ఈ సినిమాలో ఒక టెన్షన్ ఉంటుంది చిన్న, బాగా చేయాలి, కానీ ఎంజాయ్ చేసి చేస్తే అది ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు. సో నేను అలాగే ఎంజాయ్ చేసి చేశాను. అండ్ ఈ సినిమాకి మెయిన్ మ్యూజిక్ సార్, అనూప్ గురించి మాట్లాడాలి. సో మీకు బాగా నచ్చిన పాట ఏంటి ఇందులో? బంగారా యాక్చువల్లీ నాకు రెండు తన పాటలే నచ్చినాయి చూసావా. నేను అదే బాగా విన్నాను యాక్చువల్లీ షూట్ చేసి. యాక్చువల్లీ నా కోసం, నాకు అండ్ కళ్యాణ్ గారికి నేను ఏదైనా చెప్తే ఆ నా కోసం ట్యూన్లో చెప్తాను ఆయనకి. ఇప్పుడు మా కోసం కూడా అలా చెప్తాను. యాక్చువల్లీ క్రైయింగ్ సీన్స్ ఉంటే లంచ్ బిఫోర్ ఉంటే కళ్యాణ్ సార్ లంచ్ తర్వాత కొంచెం నాకు గ్యాప్ ఇచ్చి పిలిచేవారు, బికాస్ ఐస్ సెట్ అవ్వడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది కదా. సో ఒకరోజు నేను అడిగాను, ఇది నా కోసం చేశారా మీరు? ఓకే, అలా మధ్య మధ్యలో. సో మా కోసం ఇప్పుడు ఒక రెండు లైన్స్ కూడా పాడండి ప్లీజ్. అంటే ఇప్పుడు నేను ఈ మాట అడగలేదు అనుకోండి, మా ఆడియన్స్ నన్ను బయటకు వెళ్ళిన తర్వాత అంత మంచి వాయిస్ పెట్టుకొని నువ్వు సాంగ్ అడగలేదా అంటారు. అలా అనరు, అది మీకే ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో అయితే మీరు పాట పాడట్లేదు కాబట్టి చేయి సార్తో మేము డైలాగ్ వింటాం. ఓహో, నాకు పడిందా? అంటే మీరు నాగలక్ష్మి గారిని కన్విన్స్ చేయట్లేదు పాట పాడడానికి. సో అది కన్విన్స్ చేస్తే మేము ఇక్కడ డైలాగ్ అడగం, అంటే తర్వాత ఎటు అడుగుతాం అనుకోండి. ఇప్పుడు నేను నాగలక్ష్మిని కన్విన్స్ చేయనా? సో అప్పుడు మాకు డబల్ ధమాకా. నాగలక్ష్మి, నువ్వు మన ఊరికే సర్పంచ్ కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికి సర్పంచ్ కావాలి. సో మీకు ఉన్న నాగలక్ష్మి గారికి సీన్స్ మధ్యలో ఏదైనా ఫన్నీ సీన్ ఏమైనా ఉంది? ఫుల్ ఫన్నే యాక్చువల్లీ, 75% సినిమా ఫన్నే నాకు నాగలక్ష్మి మధ్యన ఉన్న సీన్స్. సెకండ్ హాఫ్లో ఒక జర్నీ తర్వాత లవ్ అనేది స్టార్ట్ అవుద్ది, బట్ ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం అది. అండ్ ఆల్సో ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ కూడా ఉంటుంది, చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి అసలు పడదు, బట్ ఎక్కడో ఒక తెలియని లైకింగ్ ఉంటుంది ఇద్దరికి, బట్ మన ఈగోస్ వల్ల మనం అది బయట పెట్టాం. సో సినిమా అంతా ఎంటర్టైన్మెంటే. సో మ్యూజిక్ గురించి మాట్లాడాల్సి వస్తే అనూప్, సో యా, అనూప్ హస్ గివెన్ అస్ ఫెంటాస్టిక్ ఆల్బమ్. ఐ థింక్ ప్రతి పాట రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈ సినిమా కాదు, అనూప్ సోగ్గాడే చిన్ననాయనకి, మనంకి, ఇప్పుడు బంగారు రాజుకి, మన బ్యానర్లో చేసిన ప్రతి సినిమా, యూనో, ఇస్ గివెన్ అస్ గ్రేట్ ఆల్బమ్. సో మీకు నచ్చిన పాట మూవీలో? నాకు నాన్ పాట బాగా ఇష్టం, లడ్డుండా. ఓకే, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేసాను. లడ్డుండా సీతారాం రాజు గారి తర్వాత ఇప్పుడు మీరు పాడిన సెకండ్ సాంగ్ ఇది. సో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ పాడేటప్పుడు? మీరే తీసుకున్న డిసిషనా లేదంటే ఎనీథింగ్? లేదు, అది జస్ట్ ఆ సాంగ్లో డైలాగ్స్ రమ్మన్నారు, డైలాగ్స్ ఉంటాయి బిగినింగ్లో సార్ పేర్లేదు. దెన్ అనూప్ సార్, వై డోంట్ యూ ట్రై సార్ అన్నాడు అనూప్. అనూప్ అండ్ కళ్యాణ్, యాక్చువల్గా మీరు ఉన్న టైం స్కెడ్యూల్స్కి, మీరు నార్మల్గా వర్క్ చేసేదానికి అసలు షూట్స్ చేయడానికే టైం సరిపోవట్లేదంటే, మీరు సాంగ్కి కూడా ఇచ్చేసేసి, టైం ఇచ్చేసేసి వెళ్ళి దానికోసం ప్రాక్టీస్ చేసి? ఐ లైక్ ద సాంగ్ వెరీ మచ్, అండ్ ఐ ఫెల్ట్ దట్ సాంగ్ విల్ బి నైస్ ఒక డైలాగ్ వర్షన్లో పాట వస్తే బాగుంటుంది అని. డైలాగ్స్ లాగా నేను మాట్లాడుతున్నట్టే సాంగ్ వస్తే బాగుంటుందని డెసిషన్ తీసుకుని చేసాము, ఇట్ వర్క్డ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ బంగారు రాజు గారు, పెద్ద బంగారు రాజు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న బంగారు రాజు గారు.